ఎవర్ గ్రీన్ అనే చార్మింగ్ పట్టణంలో ప్రతి వీధి చెట్లతో మరియు పువ్వులతో నిండి ఉండేది అక్కడ రహస్యమైన ఒక తోట ఉండేది దాన్ని రెయిన్బో గార్డెన్ అని పిలిచేవారు ఈ తోటలో ప్రతి రంగులో విరబూయే మాయల పువ్వులు ఉంటాయని చెప్పేవారు కాని సంవత్సరాలుగా ఎవరూ దాన్ని చూడలేదు ఈ తోట ఒక పొడవైన దుప్పికప్పిన గోడ వెనుక దాగి ఉండేది మరియు దాని గేట్ ఎల్లప్పుడూ లాక్ అయి ఉండేది పువ్వులపై ప్రేమ ఉన్న జిజ్ఞాసపర మరియు సాహసవంతురాలైన లిల్లీ ఎల్లప్పుడూ రెయిన్బో గార్డెన్ కథలతో ఆకర్షితమయ్యేది ఆమె స్వయంగా ఆ మాయల పువ్వులను చూడాలని కలలు కనేది ఒక సూర్యకాంతితో కూడిన ఉదయం ఆమె తోట రహస్యాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంది తన బ్యాగ్లో ఒక మ్యాప్ ఒక నోట్బుక్ మరియు కొన్ని స్నాక్స్తో లిల్లీ తన శోధనలో బయలుదేరింది ఆమె పొడవైన కప్పిన గోడకు చేరుకుంది గేట్ ని పరిశీలిస్తుంటే ఆమె ఒక శిలాలేఖను గమనించింది తోటకు తాళం మనసులోని దయలో ఉంది తాళన్ను కనుగొనేందుకు నిర్దేశ్యంతో లిల్లీ ఆ శిలాలేఖకు అర్థం ఏమిటో ఆలోచించింది ఆమె ఊర్లోని వృద్ధ తోటమాలి అయిన శ్రీమతి గ్రీన్ని కలవాలని నిర్ణయించుకుంది వారు తమ జ్ఞానం మరియు పువ్వులపై ప్రేమకు ప్రసిద్ధులు శ్రీమతి గ్రీన్ లిల్లీని సంతోషంగా స్వాగతించి లిల్లీ తన శోధనను వివరించినప్పుడు జాగ్రత్తగా విన్నారు రెయిన్బో గార్డెన్ శ్రీమతి గ్రీన్ ఆలోచనతో చెప్పారు అది మాయ మరియు ఆశ్చర్యానికి స్థలం కాని అది స్వచ్ఛమైన హృదయాలు మరియు దయనైన ఉద్దేశ్యాలు ఉన్నవారికి మాత్రమే కనబడుతుంది తాళన్ను కనుగొనడానికి మీరు మూడు దయాచర్యలు చేయాలి ప్రేరణతో లిల్లీ తన పట్టణంలో దయను పంచాలని నిర్ణయించుకుంది ఆమె మొదటి దయాచర్య ఒక చిన్న పిల్లి చెట్టులో చిక్కుకుపోయినప్పుడు వచ్చింది జాగ్రత్తగా లిల్లీ చెట్టుపైకి ఎక్కి భయపడిన పిల్లిని రక్షించి దాని యజమాని అయిన ఒక చిన్న పిల్లవాడు సాంకు సురక్షితంగా తిరిగి ఇచ్చింది సామ్ చాలా సంతోషించి లిల్లీని బాగా కౌగిలించుకున్నాడు తన రెండవ దయాచర్య కోసం లిల్లీ పట్టణ పార్క్ ఒక ఉత్సాహవంతమైన వారాంతం తర్వాత చెత్తతో నిండిపోయిందని గమనించింది ఆమె మొత్తం మధ్యాహ్నం చెత్తను తొలగించడం పువ్వులను నాటడం మరియు పార్కును తిరిగి అందంగా చేయడం కోసం కేటాయించింది పట్టణ ప్రజలు ఆమె కృషిని గమనించి చేరిపోయారు పార్కు శుభ్రం చేయడం ఒక కమ్యూనిటీ ఈవెంట్ గా మారింది మూడవ దయా చర్య అత్యంత సవాలు ఉండేది లిల్లీ ఒక కొత్త కుటుంబం కి వచ్చినట్లు తెలుసుకుని వారు ఒంటరితనం మరియు వేరుపడినట్లు అనుభూతి చెందుతున్నారు లిల్లీ కుకీలు తయారు చేసి ఒక స్వాగత కార్డు తయారు చేయాలని నిర్ణయించుకుంది ఆమె కుటుంబాన్ని సందర్శించి తనను పరిచయం చేసుకుని తన బహుమతులు పంచుకుంది ఆ కుటుంబం ఆమె చల్లని స్వాగతంతో అబ్బురపోయింది మరియు త్వరలో తమ కొత్త పట్టణంలో సొంతింటి అనుభూతి పొందారు తన మూడు దయాచర్యలు చేసిన తర్వాత లిల్లీ తిరిగి శ్రీమతి గ్రీన్ వద్దకు వెళ్ళింది ఆమె ఒక చిన్న సొగసైన తాళం ఇచ్చారు ఈ తాళం రెయిన్బో గార్డెన్ గేట్ను తెరుస్తుంది శ్రీమతి గ్రీన్ కన్నులో మెరుపుతో అన్నారు మీ దయా ఈ అవకాశం తెచ్చింది ఆనందంతో మరియు కృతజ్ఞతతో లిల్లీ తోట గేటుకు వేగంగా తిరిగివచ్చింది ఆమె తాళం తాళంలో పెట్టి ఒక మృదువైన క్లిక్తో గేట్ తెరుచుకుంది లోపల అడుగు పెట్టగానే ఆమె ఆశ్చర్యంతో నిట్టూర్పు విడిచింది తోట ఆమె ఊహించిన దానికంటే మరింత అందంగా ఉంది అనుకోని ప్రతి రంగులో పువ్వులు పరిపూర్ణ సమన్వయంలో విరబూయి గాలిలో తీయని ఆహ్లాదకరమైన సువాసనతో నింపాయి తోట మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది దాని నీరు ద్రవ వజ్రాల్లా మెరుస్తున్నాయి ఫౌంటైన్ బేస్పై ఒక శిలాపటం ఉంది ఈ స్థలాన్ని వారికి మీ హృదయం యొక్క దయ ఇంద్రధనుస్సు రంగుల మాదిరిగా పెరుగుతూ మరియు విస్తరించినట్లు లిల్లీ రెయిన్బో గార్డెన్ను అన్వేషించడంలో గంటలు గడిపింది తన నోట్బుక్లో మాయల పువ్వులను స్కెచ్ చేస్తూ వాటి అందం మీద ఆశ్చర్యపడుతూ ఆమె తన దయతో అలాంటి అద్భుతమైన స్థలానికి చేరుకోవడం తెలుసుకుని లోతైన శాంతి మరియు ఆనందాన్ని అనుభవించింది అంతేకాకుండా తోట నుండి బయటకు వచ్చినప్పుడు లిల్లీ తనను తాను హామీ ఇచ్చింది ఆమె ఎక్కడికైనా వెళ్లినా దయను పంచాలని ఆమె తన అడ్వెంచర్ కథను పట్టణ ప్రజలతో పంచుకుని వారిని కూడా దయాచర్యలను ప్రేరేపించింది లిల్లీ మరియు రెయిన్బో గార్డెన్ కథ ఎవర్గ్రీన్లో ఒక ప్రియమైన కథగా మారింది అందరికీ మాయా మరియు అందమైన విషయాలను తెరవడానికి దయశక్తిని చేస్తూ ఈ విధంగా రెయిన్బో గార్డెన్ పుష్పించగా ఉంది ఒక హృదయం శక్తికి సాక్ష్యం